ఇట్ ఈజ్ ఆల్ ఎ డ్రీమ్. ఇదంతా ఒక పెద్ద స్వప్నము, కళ. ఓకే. అరౌండ్ 1995 భావజీ డెవలప్డ్ క్యాన్సర్ ఇన్ హిస్ కాలమ్. భావు కల్చరి గారికి ఆయనకి ఎన్నిసార్లు ఆపరేషన్లు అయినాయో, ఆయనకి ఎన్ని జబ్బులు ఉన్నాయో చాలామంది తెలియదు. ఆయనతో ఎక్కువ అనుబంధం ఉంటే తెలుస్తుంది మాట. ఇంక మన మనిషికి ఎన్ని జబ్బులు వస్తే సగం వరకు ఆయనకు వచ్చేసినట్టుకే లెక్క. ఆయనకి ఈ పేగులో, చిన్న పేగులో క్యాన్సర్ వచ్చింది 1995 సంవత్సరంలో. హీ వాజ్ సబ్సీక్వెంట్లీ హాస్పిటలైజ్ అండ్ ఆపరేటెడ్ అప్పా. చాలా కాలం హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత ఆపరేషన్ చేసి తీసేసారు ఆ పేగు. కట్ చేసి ఓపెనింగ్ ఇక్కడ పెట్టేశారు, ఇక్కడ చిన్న జిప్పు పెట్టి ఇక్కడే. అంటే మరి మీలో మరి అప్పుడు బావుజీ వచ్చినప్పుడు కూడా మన బ్యాగ్ ఉండేది, ఇక్కడ బ్యాగ్ పెట్టాలి ఏ రోజుకి ఆ రోజు. వెన్ హీ లెఫ్ట్ ది హాస్పిటల్ హీ అపీర్డ్ వెరీ వీక్ అండ్ ఫ్రెజైల్. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాడు, చాలా నీరసంగా ఏలాడిపోయి ఉండేవాడు పాపం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అండ్ గేవ్ ఎవ్రీ వన్ ది ఇంప్రెషన్ దట్ ఈజ్ ఎండ్ వాజ్ నియర్. చూసిన వాళ్ళు అయిపోయిందండి ఇంక ఎన్నాళ్ళు ఉండడినా అనుకునేవారు, అంత నీరస పడిపోయాడు. అట్ ద టైమ్ బాబుజీ వాజ్ స్టిల్ ద చీఫ్ ఫంక్షనర్ ఇస్ ద ట్రస్ట్ వర్క్. అప్పటికీ చైర్మన్, ఆయన ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ ఉండేవారు. ఆఫ్టర్ హీస్ రిటర్న్ హీ వుడ్ కాల్ ఆల్ ద వర్కర్స్ అండ్ రెసిడెంట్స్ లివింగ్ ఇన్ ద ట్రస్ట్ కాంపౌండ్ ఎవ్రీ ఈవినింగ్ ఫర్ ఎ టాక్. అప్పటికి వీళ్ళందరూ చాలా వరకు మండల వాళ్ళు వెళ్ళిపోయారు, కొద్దిమంది ఉన్నారు, ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఎరిచ్ వాళ్ళంతా 2000 అనుకుంటానండి ఎరిచ్ వాళ్ళు. అందుకని ఆయన ఏం చేసేవాడు, సాయంత్రం ఏ 4:30 ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కట్టేసి వాళ్ళ డ్యూటీలు నా రూమ్కి వచ్చేయండి అందరినీ అనేవాడు. అప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు ఆయన, ఆయన చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్తూ ఉండేవాడు. ఎందుకని ఆయన కూడా అనుకుని ఉంటాడు మనం ఇంకెన్నాళ్ళు ఉంటాము, మనం నేర్చుకున్నదంతా వీళ్ళకి చెప్పాలి సుమా. ఎవ్రీడే యాజ్ వీ వర్ బిజీ విత్ అవర్ వర్క్ సమ్మన్ వుడ్ కమ్ టు ఇన్ఫార్మ్ అస్ దట్ బాబుజీ వాంటెడ్ ఎవ్రీ వన్ అసెంబ్ల్ ఇన్ హిజ్ రూమ్ అట్ 4 PM. సాయంత్రం 4 గంటలకల్లా బావుజీ తన రూమ్కి వచ్చేయమంటున్నారు అందరికీ అని కవర్ వచ్చేది మాకు. మేమంతా బిజీగా ఉంటే ఈ కవర్ వచ్చేది. సో వీ వుడ్ స్టాప్ అవర్ వర్క్ అండ్ అసెంబ్ల్ ఇన్ బావుజీస్ రూమ్. మేము ఎక్కడ పని అక్కడ వదిలేసి బావుజీ రూమ్కి వెళ్ళేవాళ్ళు. బావుజీ డ్యూరింగ్ దీస్ సెషన్స్ వుడ్ నాట్ టాక్ అబౌట్ వర్క్. నువ్వే పని చేస్తున్నావు, దాన్ని ఎలా చేయాలా, ఇవే మాట్లాడేవాడు కాదు ఆయన. బట్ అబౌట్ ది యాటిట్యూడ్ ఎ వర్కర్ షుడ్ హ్యావ్ వై వర్కింగ్. బాబా పని చేస్తూ ఉన్నప్పుడు ఏ దృక్పథంతో నీవు వ్యవహరించాలి అనే దాని గురించి చెప్పేవాడు. ఏమో నేను కరెక్ట్గా చెప్తాను చేస్తున్నాను లేదా. ఇప్పుడు ఉదాహరణకి రేపు ఉదయం సహవాసం ఉంది, ఇదంతా డెకరేట్ చేసేయాలి, లేకపోతే ఇదంతా ఆర్గనైజ్ చేయాలి, దీని గురించి ఆయన ఏం చెప్పడు. కానీ నువ్వు బాబా పని భుజాన్ని వేసుకున్నప్పుడు నీ మనసులో ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, దాని గురించి మాత్రం ఆయన ఎక్కువ చెప్తూ ఉండేవారు. హీ వుడ్ హైలైట్ ద బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ఏ పర్సన్ షుడ్ హ్యావ్ సచ్ యాజ్ హ్యూమిలిటీ, విల్లింగ్నెస్ టు అండర్గో హ్యూమిలియేషన్, ఎఫేస్మెంట్ ఆఫ్ ది ఈగో, కంప్లీట్ ఆనెస్టీ అండ్ కంప్లీట్ సరెండరెన్స్ టు హిజ్ విల్, వీచ్ వుడ్ హెల్ప్ వన్ యాక్సెప్ట్ ఎవ్రీ సిచ్యువేషన్ విత్ పాయింట్. ఆయన ఎప్పుడు ఏది నొక్కి చెప్తూ ఉండేవారంటే, బాబా పని ఒక వ్యక్తి చెయ్యాలి అంటే వాడి కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాల గురించి పదే పదే నొక్కి నొక్కి చెప్తూ ఉండేవారు. ఏమిటి ఆ లక్షణాలు? విల్లింగ్నెస్ టు అండర్గో హ్యూమిలియేషన్, నమ్రత. అంటే పెళ్ళమని ఇరుసు పిడిపి పెళుసులాగా ఉండకూడదు. మనం చూడండి కొన్ని పొలాలు ఉంటాయి ఇలాంటి ఇరిగిపోతూ ఉంటుంది, అలా ఇరిగిపోకూడదు వాడు వంగాలి తప్ప. అది నమ్రత, అణకువ మొట్టమొదటి క్వాలిటీ. తర్వాత ఎవడైనా అవమానించినా దుర్భాషలాడినా దానికి వెంటనే ఎదురు చెప్పకుండా ఓపిక పట్టి భరించేటువంటి సహనము, అది 2వ లక్షణం. 3, నాకున్న ఆహాన్ని తగ్గించుకోవడానికి నాలో ఇష్టం ఉండాలి. తగ్గించుకోవాలి, నేను ఆహాన్ని తగ్గించుకోవాలి, దానికి సిద్ధంగా ఉండాలి. అలాగే 100కి 100 రూపాయలు నిజాయితీ ఉండాలి. ఒకళ్ళు తప్పు చేశాను పొరపాటు ఇలా చేసి ఉండాల్సింది కాదు నేను అని కంప్లీట్ సరెండరెన్స్ టు హిజ్ విల్. ఆయన ఇచ్చేకి 100కి 100 రూపాయలు బద్ధుణ్ణి అయిపోయి ఉండాలి. ఓహో ఆయన అలాగ ఇచ్చా, ఆయన ఇష్టం ప్రకారం ఓకే. ఆయన ఇష్టం ఎలా ఉంటే ఇప్పుడు దోండు అనుకున్నా మన దోండ్లో బండి ఆగుతుందా లేదు, ఆయన ఇష్టం ఉంటే ఆగుద్ది లేకపోతే లేదు అంతే. ఇక 2 కండిషన్లు లేదు అది అవన్నీ ఈ పనికిరానిటువంటి డిస్కషన్ అవుతుంది. ఆయన ఇష్టం ఉంటే ఆగిపోదు, ఇష్టం లేక విచ్ వుడ్ హెల్ప్. అప్పుడు ఈ లక్షణాలు ఉంటే అప్పుడు మనం ఏమి చేయొచ్చు అనమాట,
ఏవి జరిగినా సరే నిబ్బరంతో స్థిత ప్రజ్ఞతతో చలించిపోకుండా ఓకే అని ఇష్టం అండి. ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్లు చేసేస్తాం, కొంబ వృత్తి పడిపోయి వేసిన ట్యాంకులన్నీ కూలిపోయినాయి, ఆయన ఇచ్చి ఎలా ఉంది ఓకే నేను చేస్తున్నాను అని విర్రవీగిన రోజునే వీడి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి అందరిని కరిచేస్తూ ఉంటాడు. నేను చెప్పినా మీరు వినలేదు అసలు, వాటర్ ప్రూఫ్ ట్యాంక్ అని అరిచిస్తూ ఉంటాడు అందరి మీద, కనపడి నేను విసిరిస్తూ ఉంటాడు. ఎందుకని నేను చేస్తున్నాను అనే భావంతో చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తే, అహం వచ్చేస్తే, అహం దెబ్బతింటది, దాన్ని బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆయన ఇష్టం అనుకుంటే ఏమీ లేదు. బాబుజీ వుడ్ ఆల్సో కాన్స్టెంట్లీ ఎంఫసైజ్ ఇన్ హిస్ టాక్స్ దాట్ ఇట్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్. ఆయన పదే పదే ప్రతిరోజు చెప్పేదానిలో ఒరి మనం నివసించే ఈ ప్రపంచం అంతా ఒక కళ, ఒక స్వప్నము, తాత్కాలికము, క్షణభంగురము. దీనికి ఎంత సీరియస్గా బుర్రలు పగలు కుట్టించుకోవడానికి ఏమి లేదు అసలు. ఇది ఓ సందర్భంలో బాబు ఓ సినిమా వేయించారు గోడ మీద, తెల్ల గోడ మీద సినిమా వేసి అందరూ చాలా ట్రాజడీ, అది ఏదో 12 కాపురం లాంటి సినిమా అనుకున్నాము. అందులో ఊరు టన్నులు టన్నులు కన్నీళ్ళు కార్చిస్తూ ఉంటారు చూసిన వాళ్ళు అందరూ, మనం చూసే ఉంటాం అంత విషాదం. వీళ్ళు అంత సినిమా అయింది, బాబా అడిగారు బాగుందా సినిమా, చాలా బాగుంది. మరి ఆ చూసినంతసేపు ఇలా విచారం మీరు పాల్పంచున్నారు అవును బాబు, ఇప్పుడు ఏమైంది అన్నారు. మామూలే అది మరి ఆ బాధ ఇప్పుడు కంటిన్యూ అవ్వట్లే, అది ఉట్టిది కదా బాబా, అది ఉట్టి గోడ మీద బొమ్మ, అది నిజమేంటది. మరి మీ జీవితం కూడా గోడ మీద బొమ్మేరా, ఇది నిజమే కాదు. మీరు నిజం అనుకొని దాన్ని వర్రీ అయిపోతూ తల పగలు కొట్టించుకుంటున్నారు. మీరు ఆ సినిమా చూసి అవి నిజమైన పాత్రలు కావు, మనం గోడ మీద ప్రొజెక్టర్తో వేసిన బొమ్మలే అని మీరు ఎలాగైతే అనుభవంతో తెలుసుకున్నారో మీ జీవితం అంతా కూడా అలాంటి కదలికలే, కదిలేటువంటి బొమ్మలే నిజం కాదు అనే సత్యం నాకు తెలుసు. అది నీవు అభ్యాసం చెయ్యి అని బాబా చెప్పారనమాట. ఇదంతా నిజం కాదు, ఇట్స్ ఆల్ ఎ డ్రీమ్, పాసింగ్ షో బాబా వాడిన మాట. ఇదంతా కనుమరుగైపోద్ది అనమాట, ఒక నిమిషం అయితే ఉండదు. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం బాబా, ఒకసారి పొద్దుటే చాక్లెట్లు తెమ్మన్నారు ఒక మండలి వాడిని బజార్ పంపించి, బ్రాహ్మణమైన ఏంటమ్మా 5-స్టార్ అలాంటివి తెచ్చారు, అందరికీ ఒకటి ఇచ్చామన్నారు తినేయండి అన్నారు. చాలా బాగుంది, ఎలా ఉందని అడిగారు. బ్రాహ్మణంగా ఉంది బాబా అన్నారు. శభాష్, ఓ అరగంట అయిపోయింది, ఎలా ఉంది చాక్లెట్ అన్నారు. ఏం చాక్లెట్, ఎప్పుడు అయిపోయింది అన్నారు. మరి ఇప్పుడు లేదే అలా, అందుకు బాబా చెప్పారు నువ్వు అతి భయంకరం అనుకున్న కష్టము కూడా ఒక అరగంట తర్వాత దాని తీవ్రత తగ్గుద్ది, మర్నాడికి బాగా తగ్గిపోద్ది. 10 రోజులు అయితే జ్ఞాపకం చేస్తేనే జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఉండదు. సో జీవితంలో జరిగే ఎంత విషాదమైనా ఎంత ఆనందమైనా ఇవన్నీ ఆ చాక్లెట్ రుచిలాగే ఆ 2 నిమిషాలే ఉంటాయి, తర్వాత గడిచిపోతూ ఉంటాయి. అది అది బావుజీ చెప్తూ ఉండేవారట ఈ వర్కర్స్ మీటింగ్లో. అది అంటే ఎవడో తిట్టాడు అనుకుందాం, ఇది కళ, కళలో తిడితే ఏడు అడి చస్తే ఏడు ఏదో పోనద్దు, దీని గురించి అంత వరి అయిపోవడం, ఇది కళే కదా. ఇప్పుడు కళ్ళలో పాము తనివేసింది, ఆ పక్క గదిలో దాక్కుంది, వీడు గుండెలు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉన్నాయి, మెలకు వచ్చేసింది, వీడు శుభ్రంగా మంచిలు తగ్గమ్మా దరిద్రం వదిలిపోయిద్రా అంతేగాని ఆ పావు గురించి ఇంకా వరి అవ్వట్లేదు. ఎందుకని అది కళని తెలిసిపోయింది వాడికి, కాబట్టి ఇంక భయం లేదు, అది ఏం చేయరు. అది ఇక్కడ బావుజీ చెప్తూ ఉండేవాడు. ఇదంతా కళ అనుకుంటే మనం ఈ పైన చెప్పిన లక్షణాలు అలవర్చుకోవడం చాలా సులభం అయిపోద్ది. అసలు లేనటువంటి దాన్ని అనవసరంగా ఊహించుకొని భయపడుతున్నాను, అది లేదు అని తెలిసిపోతే అయిపోయింది కదా. హీ వుడ్ రిపీట్లీ టెల్ అస్, రిమెంబర్ దిస్ ఈజ్ ఎ డ్రీమ్, ఇట్స్ నాట్ రియల్, ఓన్లీ హీఈస్ రియల్, నథింగ్ ఎగ్జిస్ట్ బట్. అసలు మన జీవితంలో సత్యం ఏదైనా ఉందంటే ఆయన ఒక్కడే సత్యం, మిగిలింది అంతా అసత్యమే. ఆయన ఒక్కడే సత్యము, డో నాట్ ఫర్గెట్ హీ లోన్ ఈజ్ రియల్, ఆయన ఒక్కడే సత్యము, అది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకని మనం మిగిలిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, అది ఎప్పుడు పోకూడదు ఆ ఫోకస్. మనం మంచి ఫంక్షన్ చేసేసుకుంటున్నాం అనుకోండి, మన ఇంట్లో ఏదో గృహప్రవేశం చేసేసుకుంటాం, అడు 4 రోజులు తిరిగేస్తాం ఆ భోజనం క్యాటరర్ దగ్గరికి, ఎంతండి ప్లేటు 500, బూరి బాగోవాలి, బొబ్బట్టు బాగోవాలి, అవి బాగోవాలి, ఇవి బాగోవాలి, అన్నీ మాట్లాడేస్తాం, దాన్ని పీకి లాగి 300 మాట్లాడతాం. బాబాకి చిన్న బంతి పువ్వులు 4 దండెత్తి, అసలు సత్యం ఆయన, ఇదంతా అసలు మీదే పనికొచ్చేది కానీ మన ఫోకస్ ఏమైపోయింది, అసత్యం మీదే ఉంది, ఆయనకి మనం ఎక్కడ విలువ ఇవ్వటం లేదు.
అది మన ఫోకస్ బుర్రలో ఎప్పుడు పెట్టుకోవాలి. మనం 300 రూపాయలు ప్లేట్ తింటున్నప్పుడు కనీసం ఆయన పుట్టుకు 300 రూపాయలు తెచ్చి దండ వేయాలరా, బాగుండదు. మరి ఆయనకి కూడా అందం ఉండాలి కదా అనే స్పృహ అలవాటు చేసుకోవాలి. అదనమాట, ఈ లోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. అంటే ఆయన మీద ఆ ఫోకస్, అంత ఫోకస్ పెట్టాలి. సత్యానికి మనం ఎంత విలువ ఇస్తాం, అంత విలువ ఆయనకి ఇవ్వాలి, మిగిలినంతా అసత్యం. దిస్ వెంట్ ఆన్ డే ఆఫ్టర్ డే, ఇది ఇలా రోజు నడుస్తూ ఉండేది. ప్రతిరోజు ఇంతే 4 o'clock రమ్మని మీటింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం, 2-3 ఏళ్ళు నడిచిందేమో కూడా. ఈవెంచువల్లీ ఇట్ స్టార్టెడ్ సీమింగ్ స్ట్రేంజ్ టు మీ దట్ బాబుజీ వాజ్ ఇంటరప్టింగ్ ది వర్క్ వీ వర్ డూయింగ్ ఆల్మోస్ట్ ఆన్ ఎ డైలీ బేసిస్ టు టెల్ అస్ హౌ వన్ షుడ్ వర్క్. నాకు ఇది సంశయాలు పుట్ట కదా ఇతను బుర్ర, ఏ ట్రైన్ ఏం బావులేని వ్యవహారం ఇది, సూరం పని పాడైపోతుంది ట్రస్ట్లో, ఇంత కష్టపడి అందులో వర్కర్స్కి జీతాలు ఇచ్చినటువంటి మూడు మంది ఉన్నారు. బావుజీ ఉన్నప్పుడు బావుజీ ఎదురుగానే ఇలా సరదాగా మాట్లాడేస్తూ ఉండేవారు. ఏమిటో బాబు బావుజీలా మాట్లాడేస్తున్నావు, ఎంతంతసేపు స్పీచ్లు ఇచ్చి అంటే అది పాపం నవ్వుకుని ఉంటాయని అనుకున్నారు. అంటే ఆయనకు అలవాటు, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ యాక్షన్ వర్క్ స్టైల్ ఉంటుంది కదా. అలా ఏంటి పని అంతా పాడైపోతుంది, రోజు ఇదే విషయం చెప్తున్నాడు ఈయన అనుకునేవాడిని. ఐ వండర్డ్ వై హీ వెంట్ ఆన్ అండ్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అండ్ పుట్ ఇట్ డౌన్ సింప్లీ యాజ్ హిస్ హ్యాబిట్. ఆయనకు అలవాటైపోయింది స్పీచ్ చెప్పడం, ఇదే విషయాన్ని కొట్టడం. ఇట్ వాజ్ ఓన్లీ ఇయర్స్ లేటర్ వెన్ ఐ వాజ్ రెమినిసింగ్ అబౌట్ మై టైమ్ విత్ ది మండలి దాట్ ఇట్ సడన్లీ అక్కర్డ్ టు మీ that Babu was very emphatic about his statement that it is all a dream, only he is real, nothing exists but him. This made me wonder if he was seeing it all as a dream. Chaala rojulu aipoyina tarvata appudu aina maata yokka viluva naaku pratidhvaninchadam modalu pettindi. Emtidi idantha kala, aina okkade సత్యము. అంటే అది తరచు నా బుర్రలో మెరుస్తూ ఉండేది. ఎందుకంటే ఆయన అన్నాళ్ళు విడిచిపెట్టకుండా అదే పనిగా దాన్ని వాయించి వాయించి వదిలిపెడితే అది ఎంతో కొంత ఇంకిందనమాట బుర్రలోకి. వాజ్ హీ ఏబుల్ టు సీ ది నథింగ్నెస్ ఆఫ్ ఇల్యూషన్? అప్పుడు ఆలోచించడం మొదలెట్టారు. అంటే బాబా ఏం చెప్పారు గాడ్ స్పీక్స్లో, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, మన జ్ఞాపకంలో చెప్పండి. హోమ్ పాయింట్ నుంచి వచ్చింది, ఇంకా విమ్ నుంచి వచ్చింది, ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే పాయింట్ అడగటం లేదు, ఎందులో నుంచి వచ్చి. భగవంతుడు సర్వస్వం, సర్వస్వము సర్వస్వముగా పిలువబడాలి అంటే నథింగ్ని కూడా, అంటే ఎవ్రీథింగ్ అవ్వాలంటే నథింగ్ని కూడా కలుపుకుంటే కానీ ఎవ్రీథింగ్ అవ్వదు కదా అని. ఇందులో ఇందులో ఉన్నాయండి అన్నీ, నువ్వు పెట్టి తీసి పెట్టేవనుకోండి అందులో పాము లేదనుకోండి అందులో, అది అన్నీ ఉన్నట్లు లెక్క ఉందా అవుదా అది. అంటే నథింగ్ కూడా ఎవ్రీథింగ్ అనే బాక్స్లో ఒక భాగంగా ఉంటుందన్నారు బాబా. నథింగ్ ఏమీ లేనిది, శూన్యము. అలా ఎవ్రీథింగ్లో ఉన్న నథింగ్ నుంచి ఈ సృష్టి ఆధారం మొత్తం బయటకు వచ్చిందని చెప్పారు బాబా. సో దీని పుట్టుక, దీని ప్రవృత్తి, దీని రా మెటీరియల్, ఈ సృష్టి తయారీకి వాడిన రా మెటీరియల్ శూన్యం. సో దీని వేరే శూన్యమైనప్పుడు ఇది కాసిన కాయలు, దీని ఆకులు, దీని కొమ్మలు అన్నీ శూన్యం. మీ వేప మొక్కని మీరు రోజు తేనె పోసినా కూడా అది చేదుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ గింజలో చేదే ఉంది, అది అది ఎంత పెద్దగా పెరిగినా కూడా చేదే వస్తుంది. అదేవిధముగా ఎంత అందంగా వికసించినా ఈ శూన్యము నుండి వచ్చినటువంటి ఈ మాయ, ఈ భ్రాంతి శూన్యము యొక్క లక్షణాలనే కలిగి ఉంటుంది. అది అంచేత ఇతను అనుకున్నాడనమాట, ఈ మాయలో ఈ భ్రాంతిలో ఏమీ లేనటువంటి శూన్యత్వమును ఆయన చూశాడనమాట, అనుభూతి చెందాడనమాట. అంచేతే అంతలాగా ఒరే కళ్ళు తెరవండ్రా అన్నిసార్లు చెప్పాడు అన్నేళ్ళు. వాజ్ హి ఎక్స్పీరియన్సింగ్ ది రియాలిటీ దట్ మేయర్ బాబా ఈజ్ ఎవ్రీథింగ్? అప్పుడు నాకు అనిపించేది మేయర్ బాబాయే సర్వస్వము, ఇంకేమీ లేదు ఆయన తప్ప అనే సత్యాన్ని ఆయన అనుభూతి చెందుతూ ఉన్నాడేమో. సత్యం చెప్పేవాడు పిచ్చోళ్ళగా కనపడతాడు మనకి, అంతే కదండి. మనం అబద్ధం చూస్తున్నప్పుడు ఇది అబద్ధం రా, అప్పుడు బాబా ఏమన్నారు, మనసు అనేటువంటి రోగం బారిన పడ్డావు నువ్వు, ఆ మనసు ఆ రోగం బారిన పడ్డావు కాబట్టి నీకు ఆ రోగ లక్షణాలన్నీ అభ్యసిని బాగా అన్నారు.
ఏమిటి దాని లక్షణాలు? టైఫాయిడ్ వచ్చినోడికి ఆకలి సహించదు, తిన్నరు వాంతి పోతూ ఉంటుంది, 105, 106 జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, గట్ ఫీవర్ అంటారు. అలాగే ఈ మనసు రోగ లక్షణం ఏమిటి? ఉన్నది లేనట్టుగా కనపడుతుందట, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంట, దాని లక్షణం అది. అందుకని ఇలాంటి కూడా వస్తాడు, ఒక సద్గురువు అవతారుడు వచ్చి ఊరి ఇది అంతా అబద్ధరా అంటే ఎవడీనా ఏ పిచ్చోడు మనం అతనే డౌట్ చేస్తూ ఉంటాం. అలాగే బాబుజీ ఆయన చెప్పినాడు 2 ఏళ్ళు అయిపోయింది ఊడికి ఏమి అర్థం లేకుండా అన్నట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ ఆయన నిజంగా తన కళ్ళతో చూసి సత్యమే చెప్తున్నాడు. ఆయన మనం దాన్ని గుర్తించట్లేదని పాపం ఆవేదనతో చెప్తున్నాడు ఆయన. సో సర్వస్వములోనూ మెహర్ బాబాయే ఇమిడి ఉన్నాడు అన్న అనుభూతి ఆయన పొందుతున్నాడేమో అని అనిపించింది నాకు. ఇట్ స్ట్రక్ మీ నౌ దట్ హీ వాజ్ నాట్ రిపీటింగ్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ హ్యాబిట్, హీ వాజ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ కన్విక్షన్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ అస్ క్రియేట్ ద అవేర్నెస్ అండ్ ఫీలింగ్ విచ్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్. ఆయనకి ఏదో అలవాటే పోయిన బాణి కొట్టేస్తున్నాడని నేను తిట్టుకున్నాను నిన్నాళ్ళు, అదేం కాదు. మనం ఇన్నాళ్ళు ఇన్నిసార్లు చెప్పినా ఇంకా మనం సత్యం వైపు చూడలేకపోతున్నాం మనం. అందుకని చెప్పగా ఏదో ఒక రోజు మనం బుర్ర తిప్పి సత్యం వైపు చూస్తామని ఆయన తాపత్రయం. పాపం ఆయనకి అంత దృఢ విశ్వాసం ఉంది వీళ్ళకి, ఆ నిజం చెప్పాలి వీళ్ళకి, దానిలోంచి ఆయన అంత తపన పడుతూ ఉన్నాడు. దిస్ రియలైజేషన్ డాన్డ్ ఆన్ మీ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఏ రియలైజేషన్ దట్ ఎలక్ట్రిఫైడ్ మై హోల్ బీయింగ్. ఒకరోజు ఈ జ్ఞానోదయం నాకు కలిగింది, అప్పుడు నన్ను నేను తట్టుకోలేకపోయాను, ఒక షాక్ లాగా వచ్చేసింది నా శరీరం అంతా కూడా. ఎట్ మై మైండ్ హ్యాడ్ ఎ డౌట్స్, కానీ నా బుర్ర ఇది శకునాల పొట్ట, దాని డౌట్లు దానికి ఉంటూనే ఉన్నాయి. సో ఐ వెయిటెడ్ టు బ్రోచ్ ది సబ్జెక్ట్ విత్ బాబుజీ, ఏదో ఆయనతో తేల్చుకుని నాకు అనిపించింది నిజమా కదా అని అడగాలి అనుకున్నాను. ఐ హ్యాడ్ టు వెయిట్ పేషెంట్లీ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ బాబుజీ అనే డెలికేట్ సబ్జెక్ట్ లైక్ దట్. ఇలాంటి సబ్జెక్ట్ అడగాలంటే జాగ్రత్తగా నేర్పు కావాలి దానికి. బాబుజీ నలుగురు ఉంటే చెప్పడం ఇలాంటివి, కొంచెం ఓపిక పెట్టి జాగ్రత్తగా ఆ టైం చూసి కలపాలి, లేకపోతే దీని గురించి తర్వాత చూద్దాం ఇప్పుడు కాదంటాడు. బాబుజీకి స్టైల్ ఉంది, అంతలా మాట్లాడేస్తూ ఉంటాడా, మనం ఆయనకి నచ్చింది ఏదైనా అడిగితే అది ఏవి అసలు ఎప్పుడు ఎరగనట్టు ఎలా చూసి దాటేస్తాడు. ఒకసారి పిలిగ్రిమ్ సెంటర్లో మధ్యాహ్నం 4:30 టీ తర్వాత ఆయన వచ్చేవారు, ప్రతి కొన్ని వారాలు ఉంటాయి, శుక్రవారం ఇంకో రోజు ఏదో ఉంది వచ్చేవారు. అప్పుడు మేము ఇక్కడ టీ తీసుకుని గబగబా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ కూడా మంచి కేకులు టీలు కూడా పెట్టేవారు. అప్పుడు ఎలెన్ ఓ ప్రత్యేకమైన కేకు చేసి పట్టుకొచ్చేవాడు, ఇంత పెద్ద కేక్, అదంతా ముక్కలు కోసుకొని ఆ టీ తాగుతూ ఆ కేకులు తింటూ ఇప్పటికీ ఉంది అది, కేక్ తెస్తాడు ఎలెన్ అక్కడ. ఎనీ క్వశ్చన్స్ అన్నాడు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఏమడిగానంటే నీ గత జన్మ గురించి బాబా కొంత చెప్పాడని మేము చదివాం పుస్తకాల్లో, విన్నాం కూడా, అది మీరు చెప్తారా అని అడిగాను. అది అలాగలాగలా వెళ్ళిపోయి బాబా గురించి ఏదో చెప్తూ అసలు ఆ సబ్జెక్ట్ వదిలేశాడు, చెప్పలే. చివరిలో ఆయన కౌగిలించుకోలేక వెళ్ళేవాడు అడిగితే ఇలా కనుకొట్టాడు నవ్వేసి అంతే. అంటే సొంత విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, ఎప్పుడు మండలి వాళ్ళు చెప్పారు, ఇష్టం ఉండదు వాళ్ళు, ఇంకోటి మాట్లాడతారు తప్ప వీళ్ళు చెప్పారు. అంచేత ఆ అనువైన సమయం కోసం నేను వేచి చూడవలసి వచ్చి బాబుజీ వుడ్ నెవర్ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఆర్ వర్కర్స్. మిగిలిన వాళ్ళు ఉండగా ఇలాంటి క్వశ్చన్స్ చెప్పడైన సమాధానం. ఓన్లీ వెన్ హీ వాజ్ అలోన్ అండ్ ఫ్రీ ఆఫ్ ఎనీ వర్క్ వుడ్ హీ షేర్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ విత్ హిస్ క్లోజ్ వర్కర్స్. తనకు బాగా సన్నిహితంగా అనుబంధం ఉన్నటువంటి వర్కర్స్తో మాత్రమే ఎవ్వడూ లేనప్పుడు ఆయన హృదయంలోని అనుభూతులను పంచుకుంటూ ఉంటాడు బాబుజీ. ఆఫ్టర్ వెయిటింగ్ పేషెంట్లీ ఐ ఫైనల్లీ గాట్ ది ఆపర్చునిటీ వెన్ బాబుజీ అన్ హిజ్ ఓన్ స్టార్టెడ్ రిమినిసింగ్ అబౌట్ ద పాస్ట్. ఓ వచ్చింది ఇలాంటి అవకాశం ఒకనాడు, ఆయన పాత రోజుల్లోకి ఆయనే నెమరు వేయడం మొదలెట్టాడు. ఏమో 2 ఏళ్ల క్రితం మనం ఇలా చేసాం, 3 ఏళ్ల క్రితం ఇలా చేసాం అని చెబుతున్నాడు ఆయన. అలా హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హాస్పిటల్ వెన్ హీ హ్యాడ్ క్యాన్సర్. అప్పుడే 3 ఏళ్ళు అయిపోయిన క్యాన్సర్తో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి అని ఆ రోజుల నుంచి మొదలెట్టాడు ఆయన. ఐ టుక్ ది ఆపర్చునిటీ అండ్ ఆస్క్ హిమ్, నెమ్మదిగా ఈ అవకాశాన్ని తీసుకుని అడిగాను, ఆ డూ యూ రిమెంబర్ యూ వుడ్ కాల్ అస్ ఎవ్రీ ఈవినింగ్ ఫర్ ఎ టాక్ అండ్ కెప్ట్ ఎంఫసైజింగ్ దట్ ఇట్ ఇస్ ఆల్ ఎ డ్రీమ్.
బాబుజీ నీకు గుర్తుందో లేదో మూడేళ్ల క్రితం నువ్వు ప్రతిరోజు సాయంత్రం అందరినీ పిలిచి ఒకటే మాట చెప్పేవాడు నువ్వు, ఇదంతా కళ, ఇది నిజం కాదు, ఆయన ఒక్కడే సత్యం అని చెప్పేవాడు అన్నా. బాబుజీ రిప్లైడ్, ఎస్ 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 ఐ రిమెంబర్, నాకు జ్ఞాపకం ఉంది అన్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్, డూ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యాజ్ ఎ డ్రీమ్, నిజంగా ఇదంతా కళ అని నోటి మాటగా చెప్పేవా నువ్వు, లేక నీకు అనుభవం ఉందా? అది కళ అని అనుభవం పొందుతూ అది మాకు చెప్పేవా నువ్వు, లేక ఊరికి నేను పుస్తకాల్లో చదివినట్టు కానీ ఇదంతా కలరా, మనం ఏం చెప్తున్నాం, మనకైనా తెలిసేది ఏం తెలియదు, ఇది చెప్పేస్తున్నాను, ఇది చెడు గాడ్ స్పీక్స్లో అలా ఉంది, డిస్కోర్స్ అలా ఉంది, అది సత్యం యొక్క అనుభవం లేదు, ఊరికనే చదివి చెప్తా. బాబుజీ రిప్లైడ్, నో ఐ డోంట్, నాకేం అనుభవం లేదు అన్నాడు బాబుజీ, నాకేమీ అనుభవం లేదు. ఐ పర్సిస్టెడ్, బట్ యూ స్పోక్ విత్ సచ్ కన్విక్షన్, కానీ నువ్వు మాట్లాడే పద్ధతి మాత్రం నీకు అనుభవం ఉన్నది అన్న దృఢ విశ్వాసం కనిపించింది నీ నీ మాటల్లో. ఇఫ్ యూ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ హౌ కుడ్ యూ హ్యావ్ స్పోకెన్ విత్ సచ్ కన్విక్షన్. నిజంగా కనుక ఆ అనుభవమే నీ లేకపోతే అంత కరాకండిగా అన్నేళ్ల పాటు అదే విషయం చెప్పే రోజు ఎలా చెప్పగలిగి ఉండేవాడివి అన్నాను. బావజీ స్మైల్ అండ్ సెడ్, బావజీ నవ్వి అప్పుడు ఇలా చెప్పాడు, ఐ డూ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ యాజ్ ఎ డ్రీమ్ బట్ ఫీల్ ఇట్ ఆల్ ద టైమ్. అది అనుభవం లేదు నాకు, అది కళ అని, కానీ నా హృదయం మాత్రం అనుభూతి పొందుతూ ఉంటుంది, ఇది కళే, ఇది కళే, ఇది కళే, నిరంతరం. ద ఫీలింగ్ దట్ ఇట్ ఈజ్ ఎ డ్రీమ్ ఈజ్ దేర్ ఆల్ ద టైమ్. ఇదంతా కళే అనేటువంటి అనుభూతి, అంటే లోపల హృదయంలో నుంచి వచ్చినటువంటి భావము అనుభూతి, హార్ట్కి సంబంధించిన స్పందనని ఫీలింగ్ అన్నారు బాబా, మనసుకు సంబంధించిన స్పందనని థాట్ అన్నారు. నేను క్లారిటీ మరి ఇవ్వగలిగానే లేదో తెలియదు. మనసు చేసేది ఆలోచనలు, హృదయము చేసేది అనుభూతులు, ఫీలింగ్స్. దాని డెఫినేషన్ గుర్తుందండి ఎవరికైనా, వాట్ ఈస్ హార్ట్, వాట్ ఈస్ మైండ్, చెప్పుకున్నాం మనం. వెన్ ఫీలింగ్స్ ఎట్ వర్క్ అండ్ థాట్స్ ఎట్ రెస్ట్, ఇట్ ఈజ్ హార్ట్. వెన్ థాట్స్ ఎట్ వర్క్ అండ్ ఫీలింగ్స్ ఎట్ రెస్ట్, ఇట్ ఈజ్ హార్ట్. బాబా చెప్పిన డెఫినేషన్ అది మర్చిపోకూడదు మనం ఇప్పుడు. అంటే ఆలోచనలు చురుగ్గా ఉండి అనుభూతులు రెస్ట్లో ఉంటే అది మనసు పనిచేస్తున్నట్టు లెక్క, అనుభూతులు చురుగ్గా ఉండి ఆలోచనలు నిలిచిపోతే అది హృదయం పనిచేస్తున్నట్టు లెక్క. కానీ మన మొట్టమొదటి స్పందన ఎప్పుడు హృదయాన్నే వస్తున్నది, మొదటి స్పందన. కానీ దాన్ని తొక్కేస్తే మనసు ఎలా చాలు చాలే నోర్మీ అంటారు, అది ఊడిపోద్ది, వెళ్ళిపోద్ది లోపల డస్ట్బిన్లో పడేసేస్తున్నాను. ఎప్పుడు మనసే చేస్తాను, మనం చెప్పుకున్నాం చాలాసార్లు, ఒక యాక్సిడెంట్ అవుద్ది, అయ్యో వాడికి ఏమైనా సాయం చేస్తే వాడికి బతుకుతాడే అనిపిస్తుంది ఫస్ట్, వెంటనే మనసు నీకు ఎందుకయ్యా అయిపోయి వదిలేసాడు అయిపోతున్నాను. అందుకే బాబా అన్న ది ఫస్ట్ రియాక్ట్, ఇట్ ఈజ్ అన్ అవేర్నెస్ దట్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ అని. ఒక ఎరుక ఉంటుందట లోపల మనకి, ఇది బావుజీ చెప్తున్నదన్నమాట, ఇదంతా కళే, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ ఆల్ ద టైమ్. ఈ ఎరుక నిరంతరము నాకు ఉంటూ ఉండేది. అంటే భగవంతుణ్ణి ఎంతమాత్రము నమ్మని వాడిని ఒక పక్కన పెడదామని, భగవంతుడి మీద విశ్వాసం ఉంది అనుకున్న వాడిని ఒక పక్కన పెడదాం. వీళ్ళిద్దరిని చూస్తే వీడికి ఎంతో కొంత శాతం ఇది కళ అనేది 1% 0.01% వీడికి ఉంటుంది, వీడికి ఏముండదు. ఇది ఇప్పుడు కోట్లు 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 గడుస్తూ మర్డర్ చేసేస్తూ కబ్జాలు చేసేస్తూ కరప్షన్ చేసేస్తూ ఒకటి జీవిస్తూ ఉంటాడు వాడు, వాడి ఇది అంతా కలరా అంటే చాలు చాలావే ఏమిటి కల. ఆడు కోట్లు గడించడం కోసం ఎన్ని చేసాడు, ఎన్ని తాపత్రయాలు పడ్డాడు, ఎంతమందిని చంపాడు, అవన్నీ చూస్తూ ఉన్నాడు వాడు. సో వాడి కళ అంటే ఒప్పుకోడు వాడు కదా. కానీ భగవంతుని జారబడి ఎంతో అది శాతం మారచ్చు, 0.01 నుంచి 99% వరకు ఎక్కడైనా ఉండొచ్చు వాడు. వాడికి మాత్రం ఎంతో కొంత శాతం ఇది కళ అని తెలిసిపోతూ ఉంటుంది వాడికి. అది ఆ భగవంతుడికి దగ్గరయ్యి కొలిది సహజంగా వాడికి వచ్చేటువంటి ప్రవృత్తి. ఆ బెలూన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్కోర్సెస్లో బాబా చెప్పింది మనం చెప్పుకున్నాం, గుర్తుందమ్మా, పిల్లవాడు 2 ఏళ్ళు కుర్రాడు బెలూన్ పేలిపోతే వాడు వాడు ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయినాడు, దొల్లి దొల్లి ఏడ్చేస్తాడు వాడు. వాళ్ళమ్మ ఒక ఉంగరం వచ్చేదో ఉంచుకోరండి, నాకు అనవసరం ఇవన్నీ, నాకు బెలూనే. అదే వాడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు వస్తే ఆ బెలూన్ పేలిపోతే
లేవేశాడు. మరి ఏమైంది వాడికి? ఆ ముందు అంత సీరియస్గా ఎందుకున్నాడు, ఇప్పుడు ఎందుకు లేదు? అంటే అది సర్వస్వము కాదు, అది తాత్కాలికమైనది అనేటువంటి ఎరుక వీడికి వచ్చేసింది జీవితంలో. అదే సంఘటన అనేక పర్యాయాలు ఏడ్చాడు 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 చూశాడు, అనవసరంగా ఏడుతున్నానేమోరా, ఇది అనవసరం, ఇది అందరూ ఏడలేదు, నేను ఒకళ్ళే ఏడుస్తున్నాను, ఇది అనవసరం అన్నమాట అని వాడికి తెలిసిపోయింది దానిలో. అదే వైరాగ్యము బాబా దాన్ని. అంటే అది అసత్యమైనది, మిథి అయినది, దానిలో సారము లేనిది అనే ఎరుక ఎప్పుడైతే ఏర్పడిందో సహజమైన వైరాగ్యం వస్తట. వాడు ఆస్తంతా పోయిందంటే పోనండి, పోనండి, ఏమిటి ఇది ఏం శాశ్వతమా? అది నోటి మాట అంటూ ఉంటారు కానీ అది ఏది, ఏది శాశ్వతం అండి? అంటే అది ఆ ఎరుక నెమ్మదిగా నెమ్మదిగా. దిస్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ సమ్ కాంట్రవర్షియల్ యాక్షన్స్ ఆఫ్ ది మండలి దట్ డిడ్ నాట్ సీమ్ టు మేక్ ఎనీ సెన్స్ అట్ ద టైం. అప్పుడు నాకు అనిపించింది, కొంతమంది మండలి వాళ్ళు చేసేవి అర్థం పర్థం లేనట్టుగా అనిపిస్తూ ఉండేవి. ఎంటర్ పిచ్చోళ్ళ చేస్తున్నారండి, ఇప్పుడు బావుజీ ఇలా అన్నాక అర్థమైంది, నీళ్ళు ఏం విలువ లేదు, ఎక్కడుంటే ఏమిటా ఎలాగా అన్నవా, వాడు ఏదో కమ్ములు పోయిందని వాడు నా కుర్చీ పట్టుకుపోయాడు, అయిపోయాడు ఉన్నాయి కూర్చొని, నువ్వు ఇలా కూర్చో, నువ్వు ఇలా కూర్చో అంటే వాడు అన్యాయం కదా, నా కుర్చీ పట్టుకుపోతే వాడిని తిట్టడం మానేసి నన్ను ఇక్కడ కూర్చోమన్నాడు కింద అని వీడికి అనిపించింది. అంటే వాళ్ళ దృష్టిలో ఆ కుర్చీ ఆశాశ్యతం, నువ్వెన్నాళ్ళు ఉంటావు కదా, దీని గురించి మీ ఇద్దరు కొట్టుకోవడం ఎక్కడో చూడకు అనేవయా అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఉండొచ్చు కాక. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు ఈ బావజీ ఇలా అన్నాడు అంటే మండలి వాళ్ళందరికీ ఇదంతా కలే, ఇది నిజము కాదు అనే ఎరుక ఉన్నది. ఇట్ వాజ్ నో వండర్ దట్ ద మండలి హెడ్ టాస్డ్ ది రెసిడెంట్స్ అరౌండ్ ఇన్ ద వే దే డిడ్ బికాజ్ ఆఫ్ ది అవేర్నెస్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ డ్రీమ్, కలలో ఏదైతే ఏమిట అంతే కదా అనేటువంటి దృష్టితో వాళ్ళు యాక్షన్స్ చేస్తూ ఉండేవారు. వన్ టైమ్ ఇరిచ్ హ్యాపెన్ టు బి డ్రైవింగ్ ద పాయింట్ హోమ్, ఒకరోజు ఇరిచ్ దీని మీద ఇలా వివరణ ఇచ్చాడు, దెర్ ఇస్ నథింగ్ బిసైడ్స్ బాబా, అసలు బాబా తప్ప అన్యమైనది ఏది లేదు, అసలు ఉన్నది బాబా ఒక్కటే, హీఈ్ ద బీయింగ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది అన్న వస్తువు ఏదైతే ఉందో అది బాబా ఒకటే. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుందాం, ఎంబీజీ శాస్త్రి గారు అనేవారు, దెర్ ఈజ్ కౌ, టేబుల్ ఈజ్ దేర్, ఐఎమ్ సోన్సో సోన్సో, ఇలాగ అన్ని మాటలు మనం ఇలా రాసి ఒక 100 సెంటెన్సులు రాసేవి అనుకోండి, ఈ అన్నిటికీ అండర్లైన్ తీసుకెళ్తే కామన్గా ఉన్నది ఒకటే, యామ్ ఈజ్ ఉన్నది 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 అని వస్తుంది అంద 100 సెంటెన్సుల్లో కూడా. ఆ ఉన్నది ఎవడయ్యా అంటే ఆయన ఒకడే, మిగిలినవన్నీ వేస్టే. అందుకని గాడ్ ఈజ్, గాడ్ స్పీక్స్ మనం చూస్తే గాడ్ ఈజ్ అని వస్తూ ఉంటుంది అందులో. గాడ్ ఈజ్ అంటే ఉన్నది అని మనం ఏ వస్తువునైతే మనం అనుకుంటున్నామో అదల్లా భగవంతుడే. సో ఉన్నది అనే వస్తువు ఆయనే మొత్తం. వెన్ హీ సెడ్ దీస్ ఐ ఆస్క్డ్ హిమ్, డూ యూ ఎక్స్పీరియన్స్ దీస్, ఇలా చెప్తుంటే నీకు ఇది అనుభవం ఉందా అని నేను ఇరిచిని అడిగాను. ఇరిచ్ సెడ్ నో, నాకేం అనుభవం లేదన్నాడు ఇరిచ్. He pondered for what seemed like eternity and then said very slowly, chaala sepu maatadakunda undipoyadu no anesi appudu malli modalu pettadu, no I don't experience it but I perceive it, kaani naa indriyalato nenu daanni ardham cheskogaligaanu daanni. Both their replies were very similar and various other subjects as well. Ilaaga mana mandali vaallu velibuchi abhiprayalu polchi chuste samaananga untayi villandare kuda. ఎందుకని? ఒక తండ్రి దగ్గరే వీళ్ళు శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు, ఒకే చైతన్యమునకు లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళు.